పనిని కూడా విజయవంతంగా నిర్వహించడం మన ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి మహోత్సవ కమిటీ కన్వీనర్ గొట్టుముక్కల రఘురామరాజుకే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఏ కార్యక్రమమైనా ఎప్పుడు ఎటువంటి కార్యక్రమం చేసినా మీ వెంట మేము ఉన్నామంటూ జన ప్రవాహం గొట్టుముక్కల రఘురామరాజు వెనక ఉండడమే కాదు, ఆయన చేపట్టిన ప్రతి పనిని విజయవంతం చేసి చూపిస్తుంది. గతంలో క్షత్రియ కార్పొరేషన్ కానీ ఈనాటి ఈ కార్యక్రమం కానీ ఎంతమంది అభిమాన ధనుల్ని సంపాదించిన ఈనాటి ఈ కార్యక్రమ కన్వీనర్ శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఇతను సేవలో పొంగుతున్న అలా, ఫస్ట్ టైం అతను చూస్తున్న అలా, సీతారామరాజు గారు బతుకున్నారని నవ్వుతున్న కిలకిల, ఇందాకడదాకా దూరమయ్యాడని ఏడ్చాడు సార్ విలవిల, ఇలాంటి బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు ఏడవాలి సార్ వలవల, అందుకే ఇతని ఇంటి పేరు గొట్టుముక్కల. ధన్యుడివి ధన్యుడివి. ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథి అభివృద్ధికి తానే నిర్వచనమై, రాజకీయ చతురతకు తానే బహువచనమై, అఖిలాంధ్ర ప్రగతికి సారథిగా, నవ్యాంధ్ర నిర్మాతగా, స్ఫూర్తిదాతగా నిలిచే అలుపెరుగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. చంద్రబాబు అంటే అభివృద్ధి సారథి, ఘటనా ఘటన సమర్థుడు, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతిభావంతుడు, విజన్ 2020 భవిష్యత్తుని ముందుగానే పసిగట్టి ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా టెక్నాలజీకి ఒక పెట్టు కలిగించిన హైటెక్ టెక్నీషియన్, దేశ సాంకేతికకు అభివృద్ధికి దిక్సూచి, 70 దాటిన అదే వేగం అదే పరుగు ఆగాని గమనం, నిద్రపోని యుజం నిద్రపోనివ్వని నైజం, యువతరానికి ఆయనే ఆదర్శం. ఏ తరానికైనా బాబు ఒక మార్క్, ఉత్సాహమే ఆయన ట్రేడ్ మార్క్. లెట్స్ గివ్ హిమ్ ఎ గ్రేట్ వెల్కమ్. బాబు మీరు కొంచెం మీరు ఫోటోగ్రాఫర్స్ సహాయం చేయాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బొక్కే ద్వారా సత్కరించాల్సిందిగా రుద్రరాజు వెంకట సూర్యనాథ సుబ్బరాజు గారిని, సాలువ ద్వారా ఆహ్వానం పలకాల్సిందిగా సాగి కృష్ణరాజు గారిని కోరుతున్నా. సార్ చాలు సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఉత్సాహం, ఆయన్ని చూస్తేనే మనసు పులకరిస్తుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మీకెవరన్నారు సార్ 75 ఏళ్ల వయసు? మీరు 27 ఏళ్ల వయసు. రుద్రరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. గిడుగు రుద్రరాజు గారికి స్వాగతం పలకాల్సిందిగా FKYSS ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ విజయనగరం నుంచి వచ్చిన వెంకటరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. సార్ రామకృష్ణ గారు శ్రీ రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానించడానికి విజయనగరం నుంచి వచ్చిన కొప్పెర్ల లక్ష్మీపతి వర్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ లోక్సత్తా పార్టీ అధ్యక్షులు శ్రీ బీశెట్టి బాబ్జీ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ గారిని కూడా హృదయపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఇంకా గౌరవనీయులు శ్రీ తిరుమలరాజు ఆంజనేయరాజు గారు, సౌత్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ వైస్ చైర్మన్ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. సుబ్బరాజు గారిని కండువేసి ఆహ్వానం చేస్తుందిగా కోరుతున్నాం.
श्री तिरुमल राजु आंजनेय राजु गारु साउथ इंडिया क्षत्रिय फेडरेशन वाइस चेयरमैन सुब्रज गारु कंडवेयजल्सिंदिगा आह्वानिस्तुन्ना एपी ओसी वेलफेयर फेडरेशन चेयरमैन श्री बुद्धराजु शिवाजी गारिनि वेदिक मीदकि साधारणंगा आह्वानिस्तुन्ना గౌరవనీయులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని మాజీ ఎమ్మెల్యే మాజీ శాసనసభాపక్ష నేత గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్వాగతం సార్, సుస్వాగతం. శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఇది కావాల్సింది. గౌరవనీయులు శ్రీ గతే రామ్మోహన్ గారు ఎమ్మెల్యే, వారిని హృదయపూర్వకంగా